ఇబ్బందులు ఎందుకు వస్తాయి వాటికి ఎలాంటి ట్రీట్మెంట్స్ ఉంటాయో ఇప్పుడు డాక్టర్ గారిని అడిగి తెలుసుకుందాం హలో డాక్టర్ గారు నమస్తే లవణ్య గారు సో డాక్టర్ గారు ముందుగా వినికిడి సమస్యలు అన్నవి పుట్టుకతోనే వస్తాయా లేకపోతే వయసు పెరిగిన వాళ్ళకి ఎక్కువగా వస్తాయా వినికిడి సమస్యలు ఏ వయసులైనా రావచ్చండి కడుపు బిడ్డ కడుపులో ఉన్నప్పుడే మదర్కి వచ్చే ఇన్ఫెక్షన్స్ వలన కూడా వినికిడి సమస్య రావచ్చు పుట్టిన వెంటనే వినికిడి సమస్య అనేది తెలుస్తూనే ఉంటుంది బాబు రిఫ్లెక్సెస్ బిడ్డ రిఫ్లెక్సెస్ సౌండ్ రిఫ్లెక్సెస్ బట్టి మనకి తల్లిదండ్రులకి తెలుస్తూనే ఉంటుందండి అంటే చప్పుళ్ళకి వెనక్కి తిరిగి చూడడము పక్కకి తిరిగి చూడడము అవి చేస్తున్నాడా లేదనేది గమనించాలి ఆ వయసులోనే మనం గుర్తించవచ్చు పుట్టిన తర్వాత కూడా వచ్చే ఇన్ఫెక్షన్స్ వలన వైరల్ ఇన్ఫెక్షన్స్ కామన్ గా వినికిడి సమస్య రావచ్చు అలాగే పెరిగే కొద్దీ కూడా వయసు పెరిగే కొద్దీ ఏ వయసులైనా కూడా ఇన్ఫెక్షన్స్ వలన వినికిడి సమస్య రావచ్చు అలాగే పెద్ద పెద్ద శబ్దాలు వింటూ ఆ వర్కింగ్ ఎన్వైరన్మెంట్ లో పనిచేసినప్పుడు కూడా వినికిడి సమస్యలు రావచ్చు అలాగే జెనెటికల్ కాజెస్ వలన కూడా జీన్స్ లోనే పేరెంట్స్ కి ప్రాబ్లం ఉంటే కనుక పిల్లలకి ఆ సమస్యలు రావచ్చు అలా అన్ని కారణాలు ఉంటాయండి ఏ వయసులోనూ కూడా వినికిడి సమస్య రావడం సహజమండి ఓకే అండి సో ముందుగా పుట్టుకలో వినికిడి సమస్యలు వస్తే గనక దానికి ముఖ్యంగా కారణాలు ఏముంటాయి పుట్టుకతో వినికిడి సమస్య రావడానికి సాధారణంగా జెనెటికల్ కాజెస్ ఉంటాయండి లేదా మదర్ కి ఉన్న వైరల్ ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు కూడా రావచ్చు లేదా పుట్టినప్పుడు బిడ్డ పుట్టేటప్పుడు వచ్చే ప్రాబ్లమ్స్ వలన ఐసీయూ కేర్ లో ఉన్నప్పుడు వైరల్ ఇన్ఫెక్షన్స్ రావడం లేకపోతే వాడిన మందుల వలన వేరే అదర్ జబ్బులు ఉన్నప్పుడు వాడే మందుల వలన కూడా వినికిడి సమస్యలు రావచ్చండి ఓకే అండి సో అలాగే మరి పుట్టిన పిల్లలకి అలాంటి ప్రాబ్లం ఉందని తెలుసుకోవడానికి ఎలాంటి టెస్ట్ చేయాలి అలాగే ఏ వయసులో అంటే పుట్టంగానే తీసుకెళ్లాలా టెస్ట్ కి లేకపోతే ఏ వయసులో చేయాలండి ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అడిగారండి యాక్చువల్ గా పుట్టిన వెంటనే వినికిడి పరీక్ష చేయడం అనేది కంపల్సరీగా చేయాలి అదే అమెరికాలో అయితే పుట్టిన ప్రతి బిడ్డకి వారం రోజుల్లోపుగానే ఆ టెస్ట్ చేస్తారు కనీసం నెల రోజుల్లోపైనా చేయడం చాలా మంచిది అమెరికన్ గవర్నమెంట్ లా ప్రకారం అది అందరికీ ప్రతి ఒక్కరికి చేస్తారు కానీ మన ఇండియాలో అయితే ఏంటంటే ఇండియన్ గవర్నమెంట్ నేషనల్ ఇమ్యునేషన్ ప్రోగ్రామ్ లాగా నేషనల్ హియరింగ్ ప్రోగ్రామ్ అనేది పెట్టలేదు దానివల్ల మన ఇండియాలో ఎవరు కూడా చేయట్లేదు ఆ హియరింగ్ స్క్రీనింగ్ టెస్ట్ అనేది ఆ పుట్టిన వెంటనే బిడ్డకి టెస్ట్ చేసే టెస్టుల్ని హియరింగ్ స్క్రీనింగ్ అంటారండి దాంట్లో ఓఐ అనే టెస్ట్ మరియు బెర్ అనే టెస్ట్ చేస్తారు ఆ టెస్ట్ ఆడియాలజిస్ట్ ద్వారా చేయడం జరుగుతుంది పుట్టిన వెంటనే వారం రోజుల్లోపుగానే బేసిక్ స్క్రీనింగ్ టెస్ట్ చేయడం అవసరం ఒకవేళ వారం రోజుల్లోపుగా చేయడం వీలు కాకపోతే కనీసం నెల రోజుల్లోపైనా చేయడం చాలా ఇంపార్టెంట్ అండి ఓకే మీరు అన్నారు ఇప్పుడు ఒక టెస్ట్ గురించి రెండు రకాల టెస్ట్ ఉన్నాయని సో లేటెస్ట్ టెక్నాలజీ ప్రకారం ఆ టెస్ట్ లో ఏది బెస్ట్ టెస్ట్ అంటారు ఆ రెండు టెస్ట్లు కూడా ఇంపార్టెంట్ అండి బేసిక్ టెస్ట్ అనేది ఫస్ట్ స్క్రీనింగ్ టెస్ట్ ఓఏఈ అనే టెస్ట్ అంటారు అంటే ఓటో ఎకోస్టిక్ ఎమిజన్స్ టెస్ట్ అంటారు అందులో కనుక ఫెయిల్ అయితే కంపల్సరీగా డీటెయిల్ గా ఎగ్జామినేషన్ చేయాలి ఆ ఫెయిల్ అయిన పిల్లలకి కంపల్సరీగా బెరా అనే టెస్ట్ ఫాలో అప్ లో చేస్తామండి దాని ద్వారా ఖచ్చితంగా తెలుసుకోవడానికి వీలవుతుంది ఓకే సో ఒకసారి నిర్ధారణ అయిన తర్వాత అంటే వినికిడి సమస్య ఉందని నిర్ధారణ అయిన తర్వాత ఎలాంటి ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉంటాయి వినికిడి నిర్ధారణ అయిన తర్వాత వెంటనే ఎంత పర్సెంటేజ్ వినికిడి ఉందనేది తెలుసుకోవాలి అది సుమారుగా 80% 90% లేదా కొంతమంది 100% కూడా వినికిడి లోపం ఉండవచ్చు ఎంత శాతం ఉన్నా సరే ముందుగా వినికిడి పరికరాలు పెట్టి అంటే హియరింగ్ ఎయిడ్స్ పెట్టి కొంతవరకు వినికిడి వచ్చేటట్టు చేయవచ్చండి హియరింగ్ సౌండ్స్ కి బేబీ రెస్పాండ్ అవుతున్నప్పుడు స్పీచ్ థెరపీ కూడా స్టార్ట్ చేయాలండి సహజమైన తొందరగానే స్టార్ట్ చేయాలి వీలైతే 2-3 నెలల వయసు నుంచి కూడా స్టార్ట్ చేయొచ్చు అలాగే 6 నెలలు కానీ 1 సంవత్సరం లోపు కానీ కంపల్సరీ స్టార్ట్ చేయడం చాలా ఇంపార్టెంట్ ఎందుకు స్టార్ట్ చేయాలి ముందుగానే అంటే పిల్లలకి వినికిడి సమస్య ఉంటే కనుక మెదడులో హియరింగ్ సెంటర్ డెవలప్ కాదండి స్పీచ్ సెంటర్ కూడా డెవలప్ కాదు సో వినికిడి నరం మనం వినబడే ప్రతి సౌండ్ కూడా వినికిడి నరం ద్వారా బ్రెయిన్ లో హియరింగ్ సెంటర్కి వెళ్తుంది అక్కడ నుంచి స్పీచ్ సెంటర్కి వెళ్తుంది అక్కడ స్పీచ్ సెంటర్ డెవలప్ అయితేనే మనకి స్పీచ్ మాటలు వస్తాయండి అంటే మనం వినబడకపోతే పుట్టిన తర్వాత బ్రెయిన్ లో హియరింగ్ సెంటర్ డెవలప్ కాదు స్పీచ్ సెంటర్ డెవలప్ కాదు వినబడది విన ఏం అర్థం కాదు సౌండ్స్ ఏం అర్థం కావు స్పీచ్ సెంటర్ డెవలప్ కాకపోవడం వల్ల మాటలు కూడా రావు అయితే బ్రెయిన్ లో స్పీచ్ సెంటర్ కానీ హియరింగ్ సెంటర్ కానీ డెవలప్ అయ్యేది పుట్టిన తర్వాత 3 సంవత్సరాల వయసు వరకే డెవలప్ అవుతుందండి 3 సంవత్సరాల తర్వాత హియరింగ్ వచ్చినా కూడా వినికిడి వచ్చినా కూడా బ్రెయిన్ లో హియరింగ్ సెంటర్ స్పీచ్ సెంటర్ డెవలప్ కావు దానివల్ల మాటలు వచ్చే అవకాశం ఉండదు కాబట్టి 3 సంవత్సరాల లోపుగానే మనం ఏదో ఒకటి చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ ఏం చేయాలంటే మెయిన్ గా హియరింగ్ ఎయిడ్ వెంటనే పెట్టి స్పీచ్ థెరపీ స్టార్ట్ చేయాలండి స్పీచ్ థెరపీ స్టార్ట్ ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది కొన్ని అమ్మ నాన్న అనే మాటలు డెవలప్ అయ్యే కొద్దీ తర్వాత కాక్లియర్ ఇంప్లాంట్ అనే ఆపరేషన్ ద్వారా పూర్తిగా నియర్ నార్మల్ వినికిడి తీసుకురావచ్చండి
ఓకే అండి. అలాగే మనం ఇందాక అనుకున్నాము అంటే స్పీచ్ అండ్ హియరింగ్ రెండు ఇంటర్లింక్డ్ అని చెప్తున్నారు కదా. జనరల్ గా కొంచెం వినికిడి ప్రాబ్లం ఉన్న వాళ్ళందరికీ ఏదో ఒక స్పీచ్ సమస్య ఉంటుంది కదా. అంటే ఇవి వంశపారంకరంగా వచ్చే ప్రాబ్లమా, లేకపోతే జనరల్ గా జీన్ టెండెన్సీలో అలా వచ్చే ప్రాబ్లమా? ఎలైనా రావచ్చు అండి, వంశ పారంపర్యంగా రావచ్చు, లేకపోతే మధ్యలో వైరల్ ఇన్ఫెక్షన్స్ వల్ల కానీ, ఏదైనా మనం వాడే డ్రగ్స్ వల్ల కానీ, నాయిస్ పొల్యూషన్, పెద్ద పెద్ద శబ్దాల్లో పనిచేసేయడం వలన అండ్ వర్కింగ్ ఎన్వైరన్మెంట్ లో కానీ రావచ్చు అండి. ఏ వయసులైనా ఏ విధంగానే రావచ్చు, కానీ వచ్చిన తర్వాత రాకుండా చూడడం ఇంపార్టెంట్, వచ్చిన తర్వాత దాని కరెక్ట్ మేనేజ్మెంట్ ఇంపార్టెంట్ అండి. ఎస్పెషల్లీ పిల్లల్లో ఏంటంటే వినికిడి సమస్య ఉన్నప్పుడు పూర్తిగా 100% లేకపోయినా కూడా కొంచెం వినికిడి పర్సెంటేజ్ లాస్ ఉన్నా కూడా, 30%, 40% లాస్ ఉన్నా కూడా స్పీచ్ సమస్యలు వస్తాయి. అవి వెంటనే గుర్తించి ఎందుకు వస్తుంది వినికిడి సమస్య, ఎందుకు వస్తుంది, చెవి లోపల ఏమన్నా వ్యాక్స్ తో బ్లాక్ అయిందా, లేకపోతే కన్నబేరి వెనకాల గ్లూ లాగా ఉంటుందండి దాంతో ఏమైనా బ్లాక్ అయిందా, లేకపోతే వినికిడి నరం ఎఫెక్ట్ అయిందా అనేది తెలుసుకొని దానికి కరెక్ట్ ట్రీట్మెంట్ ఇవ్వాలి. బయట చెవి మధ్య చెవిలో ప్రాబ్లమ్స్ అయితే మెడికల్ మేనేజ్మెంట్ లేకపోతే మందుల ద్వారా కానీ లేదా ఆపరేషన్ ద్వారా కానీ సరి చేయవచ్చు అండి. లోపల కనుక వినికిడి నరం దెబ్బతింటే కనుక మందులు కానీ ఆపరేషన్స్ కానీ ఏముండవండి. వినికిడి నరం ఒకసారి దెబ్బతిన్న తర్వాత ఎవరు ఏం చేయలేరు, కాకుండానే చూసుకోవాలి. ఒకవేళ అప్పటికీ దెబ్బతింటే కనుక కాక్యులర్ ఇంప్లాంటేషన్ ద్వారా వినికిడి మళ్ళీ వచ్చేటట్టు చేయవచ్చు అండి. ఓకే, ఇప్పుడు కాలర్ లైన్ లో ఉన్నారు, ముందు కాల్ తీసుకుందాం. హలో, శ్రీనివాస్ గారు చెప్పండి. నమస్తే శ్రీనివాస్ గారు, చెప్పండి. రెండు సంవత్సరాలు, 18? ఓకే, చెప్పండి. చిన్నప్పుడు అంటే చెవులు వినిపించావు, మాట బాగు. ఓకే, ఇప్పుడు ఈ కాంక్లియర్ ఇంప్లాంట్ ద్వారా ఏమైనా వచ్చే అవకాశం ఉన్నాయా? మీ తమ్ముడికి 18 సంవత్సరాలు ఉన్నాయి కదండి. అయితే పుట్టుకతోనే మాటలు రానప్పుడు ఏమవుతుందంటే మీ తమ్ముడికి బ్రెయిన్ లో హియరింగ్ సెంటర్, స్పీచ్ సెంటర్ డెవలప్ కాలేదండి. ఇప్పుడు ఆపరేషన్ చేస్తే కాక్లియర్ ఇంప్లాంటేషన్ ద్వారా వినికిడి వస్తుందండి. వినికిడి దాదాపుగా నియర్ నార్మల్, దాదాపుగా మనలాగా ఉన్నట్టుగా వస్తుంది. కానీ అందులో కొన్ని ఇబ్బందులు ఉన్నాయండి. ఎందుకు అప్పటికే మీ బాబుకి బ్రెయిన్ లో స్పీచ్ సెంటర్, హియరింగ్ సెంటర్ డెవలప్ కాలేదండి. ఇప్పుడు ఆపరేషన్ చేసి వినికిడి తీసుకొచ్చినా కూడా మనం ఏం మాట్లాడుతున్నాం అనేది అతనికి అర్థం కాదు. ఎందుకు అర్థం కాదంటే హీరింగ్ సెంటర్ డెవలప్ కాలేదు, వినికిడి కేంద్రం డెవలప్ కాలేదు. అతను మాట్లాడలేడు అయినా కూడా. ఎందుకు అంటే స్పీచ్ సెంటర్ డెవలప్ కాలేదు బ్రెయిన్ లో. ఇప్పుడు ఆపరేషన్ చేసి వినికిడి తీసుకొచ్చినా కూడా అర్థం చేసుకోలేడు, ప్లస్ మాట్లాడలేడు అండి. వినికిడి మాత్రం వస్తుంది, దానివల్ల కొన్ని అడ్వాంటేజెస్ ఉంటాయండి. వినికిడి మన వాయిస్ గుర్తుపడతారు, తల్లిదండ్రుల గొంతుని గుర్తుపట్టడము, కాలింగ్ బెల్స్ ని గుర్తుపట్టడము, ట్రాఫిక్ సౌండ్స్ ని గుర్తుపట్టడము, అటువంటి చిన్న చిన్న అడ్వాంటేజెస్ ఉంటాయి. ఈ వయసులోనే కూడా చేయించుకోవచ్చు అండి ఆపరేషన్, కానీ లిమిటెడ్ బెనిఫిట్స్ ఉంటాయి. అర్థం చేసుకోలేడు, మాట్లాడలేడు, కొన్ని ఇందాక నేను చెప్పినట్టుగా కొన్ని లిమిటెడ్ బెనిఫిట్స్ ఉంటాయండి. ఆ బెనిఫిట్స్ ని అర్థం చేసుకొని మీరు చేయించుకోవచ్చు. అయితే మాట మాత్రం రాదండి ఈ వయసులో, అది ఖచ్చితంగా మీరు గుర్తించాలి, అది చాలా ఇంపార్టెంట్ అండి. ఓకే అండి. డాక్టర్ గారు, అలాగే మేనరికం పెళ్లిళ్ళు, చాలా మంది మేనరికం పెళ్లిళ్ళు చేసుకుంటే పిల్లలకి ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి అంటుంటారు, అది ఎంతవరకు నిజమంటారు డాక్టర్ గారు? అది చాలా నిజమండి. మేనరికం పెళ్లిళ్ళలో పిల్లలకి జెనెటికల్ ప్రాబ్లమ్స్ ట్రాన్స్మిట్ అవుతాయండి. దగ్గర బంధువుల్లో మ్యారేజ్ జరిగినప్పుడు పిల్లలకి కొన్ని జెనెటికల్ మ్యూటేషన్స్ వల్ల వినికిడి కేంద్రం, వినికిడి నరాలు దెబ్బతినడం అనేది చాలా కామన్ గా జరుగుతుంది. కాబట్టి దగ్గరి సంబంధాలని చేసుకోకూడదండి. ఎస్పెషల్లీ మన ఇండియాలో మేనరికం మ్యారేజెస్ చాలా కామన్ గా జరుగుతుంటాయి. దాన్ని పూర్తిగా సైన్స్ ప్రకారం, నాట్ ఓన్లీ వినికిడి ప్రాబ్లమ్స్ అండి, వేరే జబ్బులు కూడా వచ్చే అవకాశం ఉంటుంది జెనెటికల్ గా. కాబట్టి అది చేసుకోవడం మంచిది కాదు, అది పూర్తిగా ఒక రూల్ పెట్టాలండి గవర్నమెంటే. ఎందుకంటే ఎంతో మంది పిల్లల్ని, లక్షల మంది పిల్లల్ని చూస్తున్నాం మేము. మేనరికం పెళ్లిళ్ళ వల్ల ఎంతో మంది పుట్టుకతో, చెడు మూగుతో పుడుతున్నారండి. ఒకసారి చెవుడు మూగుతో పుట్టిన తర్వాత వాళ్ళకి ట్రీట్మెంట్ ఇవ్వడం అనేది చాలా కష్టమైందండి. ఈవెన్ దానికి నేషన్ బర్డెన్ అండి, అది దేశానికే ఒక బరువు అది. కాబట్టి అది రాకుండా చూడడం ఇంపార్టెంట్, వచ్చిన తర్వాత ట్రీట్మెంట్ ఇవ్వడం కాదండి. ఓకే అండి. అలాగే పుట్టుకతో వినికిడి సమస్యలు ఉన్న పిల్లలకి మీరు చాలా ట్రీట్మెంట్ ఆప్షన్స్ చెప్తున్నారు, అంటే హియరింగ్ ఎయిడ్స్ అని, స్పీచ్ థెరపీ అని. ఎంత వరకు వాళ్ళకి నార్మల్ గా వినిపించడం కానీ లేకపోతే మాట కానీ వచ్చే అవకాశాలు ఉంటాయి? వాళ్ళ ప్రాబ్లం బట్టి ఉంటుందండి. మామూలు ఇన్ఫెక్షన్స్ వల్ల అయితే వచ్చిన ఇన్ఫెక్షన్ పూర్తిగా మనం వినికి నార్మల్ గా వచ్చేటట్టు చేయవచ్చు. ఇందాక నేను చెప్పినట్టుగా లోపల చెవి అయితే మాత్రం, అంటే ఇన్నర్ ఇయర్ లో వినికి నరం దెబ్బతింటే మాత్రం కాక్లర్ ఇంప్లాంటేషన్ ద్వారా వినికిడి మనం దాదాపుగా తీసుకురావచ్చు. మనమేమి దేవుడు కాదు కదా, దేవుడిలాగా ప్రతిష్ఠి చేయలేమండి. కాకపోతే దాదాపుగా అంతవరకు తీసుకురాగలుగుతాము వినికిడిని.
అది కూడా కరెక్ట్ ఏజ్ లో అంటే 3 సంవత్సరాల వయసు లోపుగానే ఆపరేషన్ చేస్తే 100% సక్సెస్ అయ్యే ఛాన్సెస్ ఉంటుందండి. స్పీచ్ కూడా మనలాగా దాదాపుగా వస్తుంది. అయితే మధ్య చెవి బయట చెవిలో ప్రాబ్లమ్స్ ఉంటే మాత్రం మందుల ద్వారా గానీ ఆపరేషన్ ద్వారా గానీ సరి చేయవచ్చు అండి. పూర్తిగా నార్మల్ గా మనం క్రియేట్ చేయగలుగుతాం. ఓకే, అలాగే మీరు ఇందాక కూడా అన్నారు పెద్ద పెద్ద శబ్దాలు అలా వినడం వల్ల కూడా కొన్ని కొన్నిసార్లు హియరింగ్ ప్రాబ్లం వస్తుందని. సో ఎలాంటి సౌండ్ అంటే ఎంతవరకు బేర్ చేయగలుగుతుంది మన ఇయర్ జనరల్ గా? జనరల్ గా 60-70 డెసిబెల్స్ వరకు కూడా కంఫర్టబుల్ గానే ఉంటారండి. ఒకవేళ 80 డెసిబెల్స్ కంటే దాటితే మాత్రం అది నాయిస్ గానే గుర్తించాలి. వర్కింగ్ ఎన్వైరన్మెంట్ లో ఎస్పెషల్లీ ట్రైన్ డ్రైవర్స్ మైన్స్ లో వర్క్ చేసే వాళ్ళు, పెద్ద పెద్ద ఫ్యాక్టరీస్ లో పెద్ద పెద్ద మెషిన్స్ దగ్గరగా పనిచేసే వాళ్ళు ఏంటంటే కంటిన్యూస్ గా నాన్ స్టాప్ ఎక్కువ లౌడ్ సౌండ్స్ కి మోర్ దెన్ 80 డెసిబెల్స్, 90 డెసిబెల్స్, ఈవెన్ 120 డెసిబెల్స్ కంటే ఎక్కువ కూడా సౌండ్స్ వింటుంటారండి. అది కొంచెం సేపు వింటే యాక్చువల్ గా నర్వేం దెబ్బతింటుంది. కంటిన్యూస్ గా అదే గంటల తరబడి, రోజుల తరబడి, నెలల తరబడి పనిచేస్తే ఖచ్చితంగా దెబ్బతింటుందండి. ఎస్పెషల్లీ 4000 ఫ్రీక్వెన్సీలో ఎక్కువ ఇనిషియల్ గా స్టార్ట్ అవుతుందండి డ్యామేజ్ నాయిస్ వల్ల. అది ఇనిషియల్ గా ఎర్లీ స్టేజ్ లోనే రెగ్యులర్ గా వినికిడి పరీక్ష చేయించుకోవడం గుర్తించవచ్చు. ఒకవేళ గుర్తిస్తే వెంటనే ఆ నాయిస్ ఎన్వైరన్మెంట్ కి దూరంగా ఉండాలి. కొన్ని నాయిస్ ప్రొటెక్టర్స్ ఉంటాయండి, ఇయర్ ప్లగ్స్ అని, కొంతవరకు ఓకే. అది కూడా హై టెక్నాలజీ ఇయర్ ప్లగ్స్ ఉంటాయి, అవి పెట్టుకుంటే చాలా వరకు నాయిస్ ని ప్రొటెక్ట్ చేయవచ్చండి. సో వర్కింగ్ ఎన్వైరన్మెంట్ నాయిస్ ఎన్వైరన్మెంట్ ఉంటే కనుక యాక్చువల్ గా అది ఇండియన్ గవర్నమెంట్ లా అండి. ఎవ్రీ 6 మంత్స్ ప్రతి ఒక్కరు వినికిడి పరీక్ష చేయించుకోవాలి. కానీ మన ఇండియాలో అంత ఫాలో కారు, అది దురదృష్టం అండి. ఎర్లీ స్టేజ్ లోనే గుర్తిస్తే దానికి సరైన ప్రికాషన్స్ మనం తీసుకోవడానికి వీలు అవుతుంది. ఓకే అండి, ఇంకో కాలర్ లైన్ లో ఉన్నారు. హలో 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 వినీత గారు చెప్పండి. వినీత గారు చెప్పండి. ఒక సంవత్సరం నుంచే వినికిడి లోపం ఉందంటే వంశ పారంపర్యంగా వచ్చే అవకాశం లేదండి. మీకేమైనా చీమ్ కావడం ఏమైనా ఉందా చెవిలో? చీమ్ కావడం లేదా? ఏమైనా జ్వరం కానీ ఏమైనా వచ్చిందండి సంవత్సరం క్రితం? అంటే మరి మీకు వినికిడి పరీక్ష చేయాలండి. ఆడియోమెట్రీ పరీక్ష ఉంటుంది, ఆ పరీక్ష చేస్తే మీకు మధ్య చెవిలో ప్రాబ్లం ఉందా, బయట చెవిలో ప్రాబ్లం ఉందా, లేదా లోపల చెవిలో ప్రాబ్లం ఉందా తెలుస్తుందండి. మీరు ఆల్రెడీ చూపించుకున్నారు కదా, పరీక్ష చేయించుకున్నారా? మరి అంటే వంశపారంపర్యంగా వచ్చేది నరాల్లో ఉంటుందండి, దానికి ఆపరేషన్ ఏమి ఉండదు. బహుశా మీకు వినికిడి నరం వీక్ అయి ఉండొచ్చు. వినికిడి నరం వీక్ అయితే మాత్రం మనం వినికిడి మెషిన్ పెట్టుకోవాల్సిందేనండి. మరి ఆపరేషన్ చేయాలని చెప్పారంటే మీ డాక్టర్ గారు బహుశా మధ్య చెవిలో ఉన్న ప్రాబ్లం ఉండొచ్చు. వినికిడి ఎముకలు అతుక్కుపోయి కూడా పుట్టొచ్చండి ఒక్కోసారి, అది వయసు పెద్ద అయిన తర్వాతే వస్తుంది. దాన్ని మాత్రం మనం ఆపరేషన్ చేసి సరి చేయవచ్చండి. దాదాపుగా నియర్ నార్మల్ వినికిడి వస్తుంది మీకు. ఆ కండిషన్ ని ఓటోస్క్లెరోసిస్ అంటారు, బహుశా మీరు చెప్పిన దాన్ని బట్టి అదే ఉండొచ్చు. దానికి ఆపరేషన్ చేస్తే వినికిడి చాలా బాగా వస్తుందండి. ఓకే అండి, ఇంకో కాలర్ లైన్ లో ఉన్నారు. హలో ధనరాజ్ గారు చెప్పండి. మాట్లాడండి, వింటున్నారు. చెప్పండి చెప్పండి. ఓకే, అట్లా చాలా ప్రాబ్లం. నైట్ కూడా పడుకుంటే సౌండ్ అనేది ఎక్కువ అవుతుంది, పరిచయం లేకుండా ఉండాలి. మీ వయసు ఎంత అండి? నా వయసు 32 అండి. అంత చిన్న వయసులోనే మీకు ఈ ప్రాబ్లం రావడం దురదృష్టకరం అండి. బహుశా మీకు వినికిడి నరాల నుంచి ఆ సౌండ్ వస్తుందండి. వినికిడి నరాల నుంచి సౌండ్ వచ్చేటప్పుడు అందులో రకరకాల కారణాలు ఉంటాయి. యూజువల్ గా 90% ప్రమాదకరమైనది ఏమి ఉండదండి, 10% ప్రమాదకరమైన కారణాలు కూడా ఉండొచ్చు. ఆ కారణాలు అంటే వినికిడి నరాల్లో కణితులు రావడము, లేకపోతే బ్రెయిన్ నుంచి వినికిడి నరం వచ్చే మార్గంలో బ్లడ్ వెసల్స్, కొన్ని రక్తనాళాలు వినికిడి నరం పైన ఒత్తిడి కాచేయడంలో కూడా అట్లా మూత రావచ్చండి. అటువంటి కండిషన్స్ ని రూల్ అవుట్ చేసుకోవడానికి సిటీ స్కాన్, ఎంఆర్ఐ స్కాన్, అది కూడా హై రిజల్యూషన్ సిటీ స్కాన్ లో తెలుస్తుందండి. చేయించుకుంటే ఆ కండిషన్స్ రూల్ అవుట్ చేయవచ్చు. మీకు వినికిడి కూడా తగ్గిందన్నారు కాబట్టి బహుశా వినికిడి నరం వీక్ అయిండ్ వచ్చండి మీకు. మీరేమైనా పరీక్షలు చేయించుకున్నారా? హలో. ఓకే, పరీక్షలు చేయించుకున్నట్టయితే వినికిడి పరీక్షలు, సిటీ స్కాన్, ఎంఆర్ఐ స్కాన్ చేయించుకోండి. వినికిడి ప్రాబ్లం కి ఏంటంటే మీకు నరువు వీక్ అయింది కాబట్టి కంపల్సరీగా వినికిడి మెషిన్ పెట్టుకోవాల్సిందే. ఆ మూత గురించి మాత్రం
సరైన ట్రీట్మెంట్ ఏం లేదండి. మందులతో కొంతవరకు ఉపశమనం ఉండొచ్చు, మందులతో కానీ రెస్పాన్స్ రాకపోతే కొన్ని మాస్కింగ్ హియరింగ్ ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయండి, చెవిలో హియరింగ్ ఎయిడ్ పెట్టుకోవడం వల్ల కొన్ని స్పెషల్ హియరింగ్ ఎయిడ్స్ ఉంటాయి. దాని ఏం చేస్తుందంటే మీకు వచ్చే సౌండ్ ని ఫ్రీక్వెన్సీని క్యాచ్ చేసి ఆ ఫ్రీక్వెన్సీకి అనుగుణంగా సౌండ్ ని ఆపోజిట్ గా ప్రొడ్యూస్ చేస్తుంటుందండి. దానివల్ల మీకు వచ్చే సౌండ్ మాస్క్ అయిపోతుంది. అంతేగాని పూర్తిగా సౌండ్ ని రాకుండా చేయడం అనేది నాట్ పాసిబుల్ అండి. ఇలా ఎంతో మంది సఫర్ అవుతున్నారు ప్రపంచంలో. ఎన్నో రకాల ట్రీట్మెంట్స్ ఉన్నాయి, ఇంటర్నెట్ లో చూస్తే ఎన్నో రకాల మెడిసిన్స్ పూర్తిగా క్యూర్ చేస్తామని చెప్తుంటారు, కానీ ఏది నిజం కాదండి. దానికి నరం నుంచి వచ్చేదాన్ని మనం పూర్తిగా ఏం చేయలేము. అయితే ఇందాక నేను చెప్పినట్టుగా అబౌట్ 10% కాజెస్ ఏమైనా ఉంటే మనకు గుర్తిస్తే కనుక దాన్ని ట్రీట్ చేయడం వలన పూర్తిగా తగ్గించవచ్చండి. ఓకే అండి. అలాగే అప్పుడప్పుడు చెవిలో చిన్న చిన్న చీమలు కానివ్వండి, ఏదైనా వెళ్ళిపోతుంటాయి, సో అలా ఏదైనా అవ్వగానే దానికి ఇమీడియట్ ట్రీట్మెంట్ ఏమంటారు? చాలా మంచి క్వశ్చన్ అడిగారండి. చాలా మందికి తెలియని విషయం ఏంటంటే మామూలుగా ఊళ్ళలో ఆయిల్ వేస్తుంటారు చెవిలో, చెవులు క్లీన్ చేయాలని లేదా చల్లగా ఉండాలని. యాక్చువల్గా అది చేయడం తప్పండి. చెవిలో ఏం చేయకూడదు అసలు. చెవిలో బడ్స్ పెట్టడం కానీ ఆయిల్ వేయడం కానీ నీరు పోయడం కానీ ఏం చేయకూడదు. కానీ ఇది ఒక కండిషన్లో మాత్రం ఆయిల్ పోయొచ్చండి. ఎందుకంటే ఒక లైవ్ బతికున్న చీమ కానీ పురుగు కానీ చెవిలోకి వెళ్ళినప్పుడు అది కదులుతూ ఉంటుంది. ఆ కదలడం వల్ల చాలా పెయిన్ఫుల్గా ఉంటుంది. అది ఎవరు భరించలేరు. చెవిలో చిన్న పెయిన్ ఉన్నా కూడా భరించడం చాలా కష్టం. అది పురుగు కదులుతుంటే చాలా పెయిన్ఫుల్గా ఉంటుంది. వెంటనే ఆయిల్ పోస్తే ఏమవుతుందంటే అది పురుగు చచ్చిపోతుంది, అది కదలకుండా ఉంటుంది. లోపల పురుగుని వెంటనే దగ్గరలోని ఏంటి డాక్టర్ దగ్గరికి వెళ్ళి తీయించేసుకుంటే ఈజీగా తీసేస్తారండి. సో వెంటనే ముందుగా ఆయిల్ పోయాలి. ఆయిల్ అందుబాటులో లేకపోతే కనీసం వాటర్ అన్నా పోయాలి. కొన్ని పురుగులు చచ్చిపోతాయి, పెద్ద పురుగు అయితే ఆ వాటర్తో చనిపోవడం కష్టం అండి. ఆయిల్ పోస్తే బెస్ట్ అనమాట. ఓకే అండి. అలాగే మీరు అన్నారు చాలా మంది క్లీనింగ్ బడ్స్ అది పెట్టేసుకుంటారు, అట్ దిస్ టైం కొంతమందికి చెవులో గుబులు లేకపోతే నీళ్లు పోవడం అనేది బై మిస్టేక్ జరుగుతుంటుంది. అలాంటప్పుడు క్లీన్ ఎలా చేసుకోవాలి బేసిక్ గా ఇయర్ అన్నది? యాక్చువల్గా చెవి లోపల క్లీనింగ్ అనేది చేయకూడదండి. చెవికి సెల్ఫ్ క్లీనింగ్ మెకానిజం ఉంటుంది. అంటే చెవి దానంతా అదే శుభ్రం చేసుకుంటుంది, మనం క్లీన్ చేయక్కర్లేదు. చెవిలో వ్యాక్స్ అవుటర్ 1/3 లోనే ఉంటుంది, అంటే బయట 1/3 పార్ట్ లోనే ఉంటుంది. కెనాల్ ఇంత పొడుగుందంటే అవుట్ సైడ్ 1/3 లోనే వ్యాక్స్ ఉంటుంది. మనం ఇయర్ బడ్ ఇలా పెట్టడం వలన లోపలికి వెళ్ళిపోతుంది వ్యాక్స్, బయటికి రాదండి. బయటకు అందుకొని కాటన్ కొంచెం అంటుకొని బయటికి రావచ్చు, కానీ ఎక్కువ భాగం లోపలికి వెళ్ళిపోయి ఎక్కువ బ్లాక్ అవుతుంది. సో కంటిన్యూస్ గా వ్యాక్స్ ప్రొడ్యూస్ అయ్యేది ఇంకా కొంచెం పెరిగిపోతూనే ఉంటుంది. అదే నార్మల్ గా మనం ఏం చేయకుండా ఉంటే వ్యాక్స్ తయారవుతూనే ఉంటుంది, అదే డ్రై అయిపోతుంది, అదే ఊడిపోతుంది, బయట పడిపోతుంది, మనం ఏం చేయక్కర్లేదు. వాటర్ పోయినా కూడా ఎక్కువసేపు అదే వాటర్ చెవిలో ఉండదండి, వాటర్ దానంతా అదే బయటకు వచ్చేసింది. కొంతసేపు అయితే అప్పటికి రాకుండా కొంచెం ఇబ్బందిగా వెంటనే తీసుకోవాలనే ఫీలింగ్ ఉంటే కాటన్ పెట్టి క్లీన్ చేసుకోవచ్చు, మామూలు గుడ్డ పెట్టి క్లీన్ చేసుకోవచ్చు. ఇయర్ బెడ్ పెట్టాలనిపిస్తే ఇయర్ బెడ్ అవుటర్ 1/3 లోనే పెట్టాలండి, లోపల తిప్పకూడదు, జస్ట్ అలా పెట్టి తీసేయాలి. చాలా మంది చేసే మిస్టేక్ అదే, ఎక్కువగా అవి కూడా పెట్టేసుకుంటుంటారు. ఇయర్ బడ్స్ వాడడం వల్లే మాకు వచ్చే ఓపీ పేషెంట్స్ లో 20% ఇయర్ బడ్స్ వాడడం వచ్చిన ప్రాబ్లమ్స్ తో వచ్చే వాళ్ళు ఎక్కువ ఉంటారండి. ఎస్పెషల్లీ సిటీలో చాలా ఎక్కువ మంది వాడుతుంటారు ఇయర్ బడ్స్. ఇయర్ బడ్స్ వాడాల్సిన అవసరం లేదు, అవన్నీ పారేయండి. ఓకే అండి. ఇప్పుడు ఇంకో కాలర్ లైన్ లో ఉన్నారు. హలో, మాట్లాడండి శేఖర్ గారు. ఓకే అండి. అంటే ఆల్రెడీ చూపించుకున్నారు, హోల్ ఉందని చెప్పారు కదా, కెమెరాలో టీవీ కనెక్ట్ చేసి చూపించుంటారు మీకు. చిన్న హోల్ అయితే కనుక యూజువల్ గా తగ్గిపోతుందండి. యూజువల్ గా 4 రోజుల వరకు వెయిట్ చేయొచ్చు. 4 రోజుల్లో తగ్గిపోకుండా అలాగే ఉంది అంటే ఆపరేషన్ చేయండి. సాధారణంగా మైక్రో హోల్స్ అంటారు చిన్న హోల్స్ అని, అవి హీల్ అయిపోతాయి, న్యాచురల్ గానే హీల్ అయిపోతాయండి. కొంచెం పెద్దగా ఉన్నప్పుడు మాత్రం హీల్ కావు, దానికి ఆపరేషన్ ద్వారా క్లోజ్ చేస్తారు. మీ డాక్టర్ గారిని సంప్రదించి మళ్ళీ ఇంకో 1-2 నెలల తర్వాత మళ్ళీ టెస్ట్ చేయించుకోండి. అప్పటికి హీల్ కాకుండా హోల్ అలాగే ఉంది అంటే కనుక ఆపరేషన్ చేయించుకోండి, మీ ప్రాబ్లం నయమైపోతుందండి. ఇంకెప్పుడు పుల్లలు వాడకండి, పుల్లలు వాడడం వల్ల మీకు ఈ ప్రాబ్లం వచ్చి ఉండొచ్చు, ఇంకెప్పుడు వాడకండి. ఓకే అండి. ఇంకో కాలర్ లైన్ లో ఉన్నారు. హలో, ప్రసాద్ గారు మాట్లాడండి. నమస్తే ప్రసాద్ గారు, చెప్పండి. చాలా సౌండ్ వచ్చేటట్టు కూడా
కుడి చెవి వినిపిస్తుంది, ఎడమ చెవి వినపడట్లేదా? అసలు ఏమి వినపడదా అండి? పెద్ద సౌండ్స్ కూడా వినపడదా? ఒకసారి డాక్టర్ హైదరాబాద్ అది మిషనే వాడాలని చెప్తాను. అయితే ఒక్క చెవి వినబడి ఒక్క చెవి వినబడినప్పుడు ఏంటంటే మామూలు మెషిన్లు పనికిరావండి. మామూలు మెషిన్ పెట్టినా కూడా మీరు ఆ చెవిలో వినిపిస్తున్నా ఇంకో చెవిలో నార్మల్ గా ఉండడం వల్ల మీరు ఎప్పుడు నార్మల్ హీరింగ్ ని వినికిడి మెషిన్ ద్వారా వచ్చే హీరింగ్ ని కంపేర్ చేస్తారండి? మీరు ఎప్పుడు సాటిస్ఫై కారు? ఆ మెషిన్ తీసేయాలనిపిస్తూనే ఉంటుంది మీకు. ఒక చెవి రీసౌండ్స్ అనేది సైనస్ ప్రాబ్లం ఉంటే మాత్రం సైనస్ కి పరీక్షలు చేయించుకోవాలండి. ఎండోస్కోపీ సిటీ స్కాన్ చేయించుకుని దాని వల్ల ఏమైనా చెవి ఎఫెక్ట్ అవుతుందా లేదా అనేది చూడాలి. అదే టైంలో అదే వినికిడి నరం వీక్ అయి ఉంటుందండి మీకు. మీరు ఆల్రెడీ మీ డాక్టర్ గారు చెప్పారు కదా, వినికిడి పరీక్ష చేసి చెప్పుంటారు మీకు. వినికిడి నరం వీక్ అయినప్పుడు ఇంకేం ఉండదండి, మందులు కానీ ఆపరేషన్ కానీ ఏమి ఉండదు. మెషిన్ పెట్టుకోవాలి. అయితే ఆ మెషిన్ కూడా మామూలు మెషిన్ పనిచేయండి మీకు. మీరు బోన్ యాంకర్డ్ హీరింగ్ ఎయిడ్ అని ఉంటుంది, బోన్ కి ఆపరేషన్ చేసి బోన్ కి హీరింగ్ ఎయిడ్ ఫిక్స్ చేస్తామండి. దానివల్ల ఆ మెషిన్ ఏం చేస్తుందంటే వినికిడి లోపం ఉన్న సైడ్ ఫిట్ చేయడం వల్ల అటువైపు నుంచి వచ్చే సౌండ్స్ కూడా క్యాచ్ చేస్తుంది. రెండు చెవులతో వినడం వల్ల కొన్ని అడ్వాంటేజెస్ ఉంటాయండి. డైరెక్షన్ ఆఫ్ ది సౌండ్ కరెక్ట్ గా తెలుస్తుంది, ఎటు నుంచి సౌండ్ వస్తుంది అనేది కరెక్ట్ గా తెలుసుకోవాలంటే రెండు చెవులతో వినాలి. అలాగే నాయిస్ ఎన్వైరన్మెంట్ లో క్లారిటీ బాగుంటుందండి. దూరం నుంచి చిన్నగా వచ్చే సౌండ్స్ ని కూడా వినాలంటే రెండు చెవులతో వినాలి. కాబట్టి ఈ అడ్వాంటేజెస్ ఉండాలంటే మీకు ఈ బోన్ యాంకర్డ్ హీరింగ్ అని బాహా అంటారు, అది బోన్ కి ఫిట్ చేస్తామండి. అయితే ఆపరేషన్ చేసే ముందు కూడా ట్రయల్ తీసుకోవచ్చు. ఒక బాహా బ్యాండ్ అని దొరుకుతుందండి, ఆ పెట్టిన తర్వాత మనకి ఆపరేషన్ చేసిన తర్వాత ఎలా రెస్పాన్స్ ఉంటుంది అనేది తెలుస్తుంది. దాని ద్వారా మీకు ఈ బైనారల్ ఎఫెక్ట్, చెవి ఒక చెవి పనిచేయడం ఇంకో చెవి పనిచేయకపోవడం వచ్చే ఇబ్బందిని తొలగించుకోవచ్చండి. ఓకే అండి, ఇంకో కాలర్ లైన్ లో ఉన్నారు. హలో, హలో, సరిత గారు చెప్పండి. నమస్తే సరిత గారు, చెప్పండి. మా బాబుకి చెవులు వినమడం చిన్నప్పటి నుండి. వయసు ఎంతమ్మా? వయసు 5 ఇయర్స్ ఉంటాయి. చెప్పండి, మాటలు ఏమైనా వచ్చినాయా? మాటలు వస్తలేవు. మాటలు అసలు ఏమి రావా? ఏమీ రావు. అమ్మా నాన్న అని కూడా అనడం? అనడు. ఇందాక నేను చెప్పాను కదండి, చాలా మంది పిల్లలు ఇలా లేట్ గా వయసు దాటిపోయిన తర్వాత వస్తారు. క్రిటికల్ ఏజ్ ఉంటుందండి, పుట్టిన తర్వాత 3 ఇయర్స్ ఏజ్ వరకే బ్రెయిన్ లో స్పీచ్ సెంటర్ హీరింగ్ సెంటర్ డెవలప్ అవుతుందండి. 3 సంవత్సరాల నుంచి 6 సంవత్సరాలు వచ్చేసరికి దాదాపుగా కెపాసిటీ తగ్గిపోతుందండి. 6 సంవత్సరాల తర్వాత ఆ కెపాసిటీ ఉండదు, బ్రెయిన్ లో స్పీచ్ సెంటర్ డెవలప్ అయ్యే కెపాసిటీ ఉండదండి. కాబట్టి ఇప్పుడు 5 సంవత్సరాలు అంటున్నారు కాబట్టి వెంటనే ఈఎన్టీ స్పెషలిస్ట్ ని కలిసి మీరు వినికిడి పరీక్షలు చేయించుకోవాలండి. వినికిన్నారో ఎంత దెబ్బతిన్నది అనేది తెలుసుకోవాలి. పరీక్షలు చేశారా? చేశారా పరీక్షలు? పరీక్షలు చేశాము, మిషన్ ఇచ్చారు. ఎంత పర్సంటేజ్ లోపం ఉందని చెప్పారండి? ఎంత ఇస్తున్నాము, దానివల్ల ఏమైనా ఉపయోగం ఉందా? చాలా ఉపయోగం ఉంటుందండి. మెషిన్ పెట్టారు, మంచి పని చేశారు. స్పీచ్ థెరపీ ఇప్పిస్తున్నారు, ఇంకా అందుకంటే మంచి పని చేశారు. ఆ రెండు కంటిన్యూ చేయండి. వెంటనే కొంత స్పీచ్ థెరపీ ద్వారా 2-3 నెలల స్పీచ్ థెరపీ రెగ్యులర్ గా ఇప్పించి ఆ తర్వాత కాక్లియర్ ఇంప్లాంట్ ఆపరేషన్ ద్వారా వినికిడి నార్మల్ గా చేయించుకో వచ్చేదట్టు చేర్చండి. సో కాక్లియర్ ఇంప్లాంటేషన్ ఆపరేషన్ కి ఆలోచించండి మీరు. ఓకే అండి డాక్టర్ గారు. అలాగే కొంతమందికి చెవిలో పస్ ఫామ్ అయిపోతూ ఉంటుంది, దానివల్ల ఎంత వరకు ప్రాబ్లం అవ్వచ్చు? లేకపోతే అట్ ద సేమ్ టైం మీరు ఇందాక మాటలు అన్నారు కొన్ని కొన్ని నర్వ్స్ కుళ్ళిపోతాయి అన్నారు, మరి అలాంటి సిచ్యువేషన్ లో అసలు ఎలాంటి ట్రీట్మెంట్ ఉండొచ్చు? చెవిలో చీము కావడం వలన సాధారణంగా కన్నబేరికి రంధ్రం పడ్డము, చెవి లోపల వినికిడి ఎముకలు కుళ్ళిపోవడము, చెవి చుట్టూ ఉండే ఎముక కుళ్ళిపోవడం జరుగుతుంటుందండి. అవన్నీ కూడా ఏ స్టేజ్ లో ఉన్నా కూడా మనం రికవరీ చేయవచ్చు. అంటే అవి మెకానికల్ పార్ట్స్ అండి, అవన్నీ కూడా మనం రీకన్స్ట్రక్షన్ చేయవచ్చు. కన్నబేరి రంధ్రం పడితే క్లోజ్ చేయవచ్చు, వినికిడి ఎముకలు కుళ్ళిపోతే రీకన్స్ట్రక్షన్ చేయవచ్చు, చెవి ఎముక పోయినా కూడా రీకన్స్ట్రక్షన్ చేయవచ్చు. అయితే ఒక్కోసారి కాంప్లికేషన్స్ లాంగ్ టర్మ్, ఎక్కువ రోజులు చెవిలో చీమున్నప్పుడు వినికి నరం కూడా దెబ్బతినే అవకాశం ఉంటుందండి. వినికి నరం దెబ్బతింటే మాత్రం మనం ఏం చేయలేమండి, వినికిడి మెషిన్ పెట్టుకోవాల్సిందే. చెవిలో చీమల్లో మాత్రం వచ్చేదాన్ని పూర్తిగా నయం చేయవచ్చు అండి. ఓకే అండి, ఇంకో కాలర్ లైన్ లో ఉన్నారు. హలో, హలో, చెప్పమ్మా. వయసు ఎంత చెప్పండి?
వయసు చెప్పలేదు మీ పాప వయసు? 6 ఇయర్స్. వినికిడి బాగానే ఉందమ్మా? సో ఇలా చాలా మందికి జరుగుతూ ఉంటుందండి. వినికిడి సమస్య లేకుండా వినికిడి సమస్యగా ఉండి స్పీచ్ ప్రాబ్లం వస్తుందంటే తనకి ఏంటంటే గొంతులో ఏం ప్రాబ్లం లేదండి. మీ పాపకి మామూలుగానే మాట్లాడుతుంటుంది, అరుస్తుంటుంది, కొన్ని స్పీచ్ పలకడం. దానికి ఏంటంటే స్పీచ్ పెథాలజిస్ట్ ద్వారా స్పీచ్ ఎవాల్యుయేషన్ చేయించుకోవాలి. దగ్గరలోని స్పీచ్ పెథాలజిస్ట్ ని కలిసి స్పీచ్ ఎవాల్యుయేషన్ చేయించుకోండి. మీ ప్రాబ్లం ఏంటి, స్పీచ్ ఏం డిజార్డర్ ఉంది అనేది ఖచ్చితంగా చెప్తారు. దాన్ని బట్టి స్పీచ్ థెరపీ ఇప్పించండి. మీ పాప చాలా చక్కగా మాట్లాడుతుంది స్పీచ్ థెరపీ ద్వారా. అంటే మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? ఒంగోలులో దగ్గరలో మీ ఒంగోలులో ఉంటారండి స్పీచ్ పెథాలజిస్ట్? ఏంటి డాక్టర్? చూపించాము అంటే అట్లా వదిలేయకూడదండి పిల్లల్ని. చిన్నపిల్ల చిన్న వయసులో ఏం నేర్చుకుంటారో అదే జీవితాంతం ఉండిపోతుందండి. కాబట్టి ఈ వయసులోనే స్పీచ్ థెరపీ ఇవ్వడం చాలా ఇంపార్టెంట్. మీ ఒంగోలులో కూడా ఉండొచ్చండి స్పీచ్ పెథాలజిస్ట్. పెద్ద టౌనే కదా ఒంగోలు, మరి అక్కడ ప్రయత్నం చేయండి. అక్కడికి ఒకవేళ అక్కడ అవైలబిలిటీ లేకపోతే, మీ స్పీచ్ పెథాలజిస్ట్ దొరకపోతే కనుక హైదరాబాద్ రావాల్సి వస్తుందండి. ఓకే అండి పద్మ గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్. డాక్టర్ గారు, అలాగే పిల్లల వరకు అయితే చెప్పారు, పెద్ద వయసు వచ్చాక కొంతమందికి హియరింగ్ ప్రాబ్లం వస్తుంది. అలాంటి వాళ్ళకి అసలు ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఏముంటాయి? జనరల్ గా వయసుతో పాటు హియరింగ్ ప్రాబ్లం రావడం అనేది వినికిడి నరాలు వీక్ అయితే వస్తుందండి. మనకి వయసు పెరిగే కొద్ది కంటి చూపు ఎలా తగ్గిపోతుందో అలాగే వినికిడి నరం కూడా వీక్ అయిపోతుందండి. కొంతమందికి 40 సంవత్సరాలకే వినికిడి నరాలు వీక్ అవ్వచ్చు, కొంతమందికి 80-90 సంవత్సరాలు వచ్చినా కూడా వినికిడి బాగానే ఉండొచ్చండి. అది ఒక్కొక్కరు బాడీ కాంపోజిషన్, జెనెటికల్ కాంపోజిషన్, వాళ్ళు తీసుకునే ఫుడ్, న్యూట్రిషన్, డైట్ అన్నిటి మీద, వాళ్ళ హెల్త్ అన్నిటి మీద డిపెండ్ అయి ఉంటుందండి. బీపీ, షుగర్ వంటి జబ్బులు ఉన్న వాళ్ళకి ఇంకా తొందరగా ఏజింగ్ ప్రాసెస్ ఫాస్ట్గా ఉంటుంది. వినికిడి నరాలు కూడా తొందరగా వీక్ అయిపోతూ ఉంటాయి. వాళ్ళకి మాత్రం ఎవరైనా సరే వినికిడి నరం వీక్ అయితే మనం మందులు ఆపరేషన్ ఏముండదండి, మెషిన్ పెట్టుకోవాల్సిందే. అందులో రకరకాల మెషిన్స్ వచ్చినాయి, చాలా హై టెక్నాలజీ మెషిన్స్ వచ్చాయి. ఇప్పుడు ఒక రకం ఏమో చెవి వెనకాల పెట్టుకోవడం, ఇంకోటి ఇక్కడ ఈ చెవి గుంటలో పెట్టుకోవడం, లేదా చెవి లోపల కెనాల్లో కూడా పెట్టుకునే మెషిన్స్ ఉన్నాయండి. అందులో కూడా చాలా హై డిజిటల్ ప్రోగ్రామబుల్ మెషిన్స్ ఉన్నాయి. మీ వినికిడి ప్రాబ్లం ఏ ఫ్రీక్వెన్సీలో ఎంత ఉంది దాన్ని బట్టి కరెక్ట్గా అసెస్ చేసి ప్రోగ్రామింగ్ చేయడం, నియర్ న్యాచురల్ సౌండ్స్ వినిపిస్తాయండి. అంత హై టెక్నాలజీ మెషిన్స్ ఉన్నాయి. సాధారణంగా డిజిటల్ మెషిన్స్ 10,000 రేంజ్ నుంచి 1.5 లక్షల వరకు ఉంటాయండి. సో హై ఎండ్ మెషిన్స్ అయితే దాదాపుగా నియర్ న్యాచురల్ సౌండ్ వస్తుంది, చాలా చక్కగా వినబడుతుంది. రెండు చెవులు పెట్టుకోవచ్చు. చెవి లోపల పెట్టుకున్న మెషిన్లు పైకి పెద్దగా ఏం కనబడవండి, సైడ్ నుంచి చూస్తే కొంచెం లైట్ కనబడొచ్చు కానీ ముందు నుంచి అసలుకే కనబడవు. చెవి లోపల మెషిన్స్ కూడా చాలా హై ఎండ్ మెషిన్స్ వచ్చాయి. చాలా సివియర్ లాస్ ఉన్న వాళ్ళు కూడా ఇప్పుడు పెట్టుకునేటట్టుగా మెషిన్స్ తయారయ్యండి. అంతేకాకుండా ఇంకా అడ్వాన్స్డ్ మెషిన్స్ ఉన్నాయండి, అసలు ఏమీ కనబడకుండా చెవి లోపలే ఆపరేషన్ చేసి లోపల వెనుకడి ఎముకలకే మెషిన్ సెట్ చేస్తామండి. వైబ్రాంట్ సౌండ్ బ్రిడ్జ్ అంటారు. అది యాక్చువల్గా ఇంకా ఇండియాలో ఆ మెషిన్స్ ఇంతవరకు అటువంటి ఆపరేషన్ జరగలేదండి. అయితే ఇప్పుడు మా మైక్రోకేర్ ఇండియా హాస్పిటల్లో ఆపరేషన్స్ కూడా చేస్తున్నాము. పైకి ఏ మెషిన్స్ ఏం కనబడవండి, చెవి లోపల ఇంటర్నల్గా మెషిన్ ఫిట్ చేయవచ్చు. కానీ అది చాలా ఖర్చుతో కూడుకున్నది, దాదాపుగా 12 లక్షల వరకు ఖర్చు అవుతుంది. అది అంత ఎఫర్డబిలిటీ ఉంటే కనుక ఆపరేషన్ కూడా చేయించుకోవచ్చు. ఆపరేషన్లో ఏంటంటే మెషిన్ లోపల ఫిట్ చేయడం వల్ల దానికి బ్యాటరీ కూడా ఉంటుంది, కానీ ఆ బ్యాటరీ 7-8 ఇయర్స్ వరకు వస్తుందండి. 7-8 సంవత్సరాల తర్వాత బ్యాటరీని మార్చుకోవచ్చు, చిన్న వెరీ స్మాల్ నిక్కి.